హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాలకృష్ణ మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో కై మాస్టర్లో బాటమ్ స్క్రోల్ అవుతుంది చూడండి ఇక్కడ ఈ స్క్రోల్ అవుతుంది లాంటి ఈ స్క్రోలింగ్ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి ఏంటి ఆల్రెడీ మీరు బేసిక్ ట్యూటోరియల్స్ వీడియోలో చేశారు కానీ అది ఎక్కడో కొంచెం మాకు కొంచెం డెప్త్గా చెప్తే బెటర్ అన్న టైప్లో కొంతమంది అడిగారండి సో దాని గురించి ఓన్లీ ఆ స్క్రోలింగ్ టెక్స్ట్ గురించి ఒక టాపిక్ క్లియర్గా చెప్పమని అన్నారు సో దాని గురించి ఈ స్క్రోలింగ్ టెక్స్ట్ ఎలా పెట్టారు ఏంటి అనేది ఎలా పెడితే కొంచెం ఈజీ వేలో పెట్టవచ్చు అనేది దాంట్లో టిప్స్ అండ్ ట్రిక్స్ టైప్లోను సో మీకు అది ఎలా పెట్టాలనేది వీడియోలో నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ స్కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ ప్లస్ సింబల్ని ట్యాప్ చేయండి సిక్స్టీన్ ఇస్ట్ నైన్ యాస్పెక్ట్ రేషన్ తీసుకోండి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ సూజ్ చేసుకోండి నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ సూజ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఓకే చేసుకుందాం ఓకే చేసుకొని లేయర్లోకి వెళ్దాం లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ లేయర్లోకి వెళ్దాం ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ మీకు నచ్చిన టెక్స్ట్ ఈ విధంగా టైప్ చేసుకోండి సో నేను ఆల్రెడీ కొంత టైప్ చేసి కాపీ చేసి పెట్టి ఉన్నాండి దాన్ని పేస్ట్ చేస్తా సో ఇది పేస్ట్ చేశాను ఇది పేస్ట్ చేసి మీరు ఇక్కడ ఒకటి ముందు అబ్జర్వ్ చేయండి ఈ స్క్రోలింగ్ టెక్స్ట్లో మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలంటే ఈ టెక్స్ట్కి ఫ్రంట్ బ్యాక్ అంటే స్టార్టింగ్లోను ఎండింగ్లోను కొంత స్పేస్ అనేది ఎంటి స్పేస్ అనేది ఇవ్వాలి ఇప్పుడు ఛానల్ అని రాసాం కదా దాని తర్వాత స్పేస్ అనేది నేను క్రియేట్ చేస్తాను చూడండి ఇలా స్పేస్ ఇస్తూ కొంత స్పేస్ అనేది క్రియేట్ చేశాను ఈ హాయ్ అని అంటే స్టార్టింగ్ బిగినింగ్లో కూడాను కొంత స్పేస్ అనేది నేను ఇచ్చుకుంటా ఇలా కొంత స్పేస్ ఇచ్చి ఓకే చేద్దాం ఓకే చేసి దీని టెక్స్ట్ సైజ్ కూడా మీకు కనబడేటట్టు కొద్దిగా పెద్దది పెట్టుకుందాం తర్వాత దీని ఫాంట్ అనేది మార్చుదాం నేను ఆల్రెడీ తెలుగు ఫాంట్ అనేది ఇచ్చి ఉన్నండి సో దానికోసం ఈ తెలుగు ఫాంట్ నేను పెడుతున్నా ఏ ఫాంట్ బాగుందో అది పెడుతున్నా నేను ఈ ఫాంట్ పెట్టుకున్నా అండి సో ఇంకొంచెం పెద్దగా చేస్తున్నా అండి చూడండి మనకి ఈ హాయి ముందు అనేది స్పేసు మనకి ఇక్కడ ఉంది ఇక్కడ మనం ఫింగర్ పెట్టేట మూవ్ చేయడానికి సరిపోతుందండి సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఈ హైడ్ ఇలా పెట్టేద్దామండి ఇలా పెట్టేసి సో ఇప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేద్దాం ఈ కింద టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ అయిందో లేదా చూసుకోండి కీ ఫ్రేమ్ యాడ్ చేయండి కీ ఫ్రేమ్ యాడ్ చేసి టెక్స్ట్ లేయర్ ఎన్నింగ్కి ఇలా మూవ్ చేసుకోండి టెక్స్ట్ లేయర్ ఎన్నింగ్కి మూవ్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ పైన ఈ టెక్స్ట్ని సేమ్ అలా ఇక ఇటువైపు తీసుకొచ్చి మళ్ళీ హైడింగ్లో ఇటువైపు గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోండి చూడండి ఇటువైపు గ్యాప్ ఉన్నట్టు పెట్టాను నేను ఓకే ఇలా పెట్టి ఓకే చేసుకోండి ఇక్కడ ఓకే చేసుకొని ఇప్పుడు ఈ లేయర్స్ అన్ని స్టార్టింగ్ పొజిషన్కి తీసుకొచ్చి ఒకసారి ప్లే చేయండి చూడండి ఇలా ప్లే అవుతుంది మీకు అది స్లోగా ప్లే అయ్యేటట్టు కావాలనుకుంటే ఈ టెక్స్ట్ లేయర్ని కొంచెం ఎంత మీరు డ్రాక్ చేసి ఎంత పెద్దదిగా ఇది చేస్తే అంత స్లోగా స్క్రోల్ అవుతుందండి మీరు ఇలా చూడవచ్చు టెక్స్ట్ రాసేటప్పుడు మీరు అదే గమనించుకోండి ఈ హాయ్ అనే దాని ముందు ఈ ఇక్కడ ఈ ఫ్రంట్ అంటే బిగినింగ్లోను ఎండింగ్లోను స్పేస్ అనేది మనం ఇస్తే పెట్టుకోవడానికి ఈజీ అదే స్పేస్ లేకుండా నేను చూస్తే చూడండి ఈ స్పేస్ అంతా తీసేస్తాను ఈ స్పేస్ అంతా తీసేసా సో ఈ ఫ్రంట్ కూడా నేను స్పేస్ అనేది తీసేస్తాను చూడండి చూడండి మొత్తం స్పేస్ తీసేసా ఇప్పుడు చూడండి ఈ యానిమేషన్ కూడా నేను తీసేస్తా అండి ఐ మీన్ కీ ఫ్రేమ్స్ కూడా నేను తీసేస్తాను ఓకే చేసాను ఇప్పుడు కీ ఫ్రేమ్స్ ఏం లేవు మీరు ప్లే చేసినా ఏం ప్లే అవ్వదు చూడండి అంటే ఈ లేయర్స్ ప్లే అవుతున్నాయి కానీ మనకు అది ప్లే అవ్వదు సో దానికోసం ఇది ఈ లేయర్ని డిలీట్ చేసేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి ఇదే నేను మళ్ళీ పేస్ట్ చేస్తున్నా చూడండి మనకు ఫ్రంట్ స్పేస్ లేదు ఈ బ్యాక్ సైడ్ స్పేస్ లేదు అంటే ఎండింగ్లోనూ స్పేస్ లేదు ఇప్పుడు పెట్టా సో దీన్ని కొంచెం సైజ్ అయితే టెక్స్ట్ సైజ్ అయితే పెంచుకుంటున్నా సో దీని ఫాంట్ కూడా నేను మళ్ళీ వేరే ఫాంట్ అయితే ఇచ్చుకుంటున్నా అండి చూడండి ఇది ఫాంట్ అయితే వేరే ఫాంట్ ఇచ్చాను నేను ఈ హాయ్ అనే దాని ముందు మనకి స్పేస్ లేకపోవటం ఇబ్బంది ఏంటనే ఇప్పుడు చెప్తాం మీకు ఇది యాక్చువల్ ఏంటంటే ఇది మనం ఇప్పుడు హైడింగ్లో పెట్టాలి కదా ఇలా హైడ్లో పెట్టాము చూడండి ఇది హైడ్లో పెట్టాం ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ అనేది ఇంతకు ముందులాగా యాజ్ యాజిటైజ్గా యాడ్ చేసాం ఎండింగ్లో తీసుకొచ్చాం ఈ లేయర్ని ఇప్పుడు దీన్ని ఫ్రంట్కి తీసుకురావాలంటే ఇక్కడ మనం చేయి పెట్టేటప్పుడు సరిగా దీని మీద మనము టచ్ చేయడానికి ఇబ్బంది అవుతుందండి ఎండింగ్లో ఉన్నప్పుడు సో అక్కడ కొంచెం స్పేస్ ఇచ్చుకుంటే ఇప్పుడు ఇలా పెట్టాము మళ్ళీ ఏదైనా అవసరం వచ్చి అడ్జస్ట్మెంట్ వచ్చి ఇలా జరపదామంటే మనకు అది రాదండి సో అది ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ ఇంకొక స్పేస్ మనకు ఉంది కాబట్టి అలా వస్తుంది సో ఇది ప్రాబ్లం అవుతుందండి అందుకని మీరు టెక్స్ట్కి ఫ్రంట్ ఒక కొంత స్పేస్ అనేది బ్యాక్ కొంత స్పేస్ అనేది ఇచ్చుకోండి అప్పుడు మీకు ఇది క్లియర్గా మీకు ఇదవుతుందండి ఇప్పుడు ఈ స్క్రోలింగ్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మనము ఏదైనా షాడో టైప్ ఇవ్వాలనుకున్నాం అండి అనుకోండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి లైన్ దాకా సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్లోకి వెళ్ళండి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్లోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసి చూడండి మనకి జనరల్గా ఇప్పుడు ప్లే అవుతున్న ఈ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇది ఉంది కానీ ఇది ఫుల్ స్క్రీన్ లేదు ఆ ఫుల్ స్క్రీన్ కావాలంటే ఇక్కడ చూడండి ఫుల్ విడ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది దీన్ని ట్యాప్ చేసుకోండి ఇప్పుడు ఫుల్ విత్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది సో ఆ బ్యాక్గ్రౌండ్ మీద అది స్క్రోల్ అవుతున్నట్టు మనకి ఇప్పుడు డిస్ప్లే అవుతుంది చూడండి ఇప్పుడు ఆ లేబుల్లో వచ్చింది సో ఆ బ్యాక్గ్రౌండ్ లేబుల్ అనేది మనకి వేరే కలర్ కావాలని మళ్ళీ పెట్టుకోవచ్చండి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి ఇక్కడ ఈ దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఈ కలర్స్ వేరే వేరే డిస్ప్లే అవుతాయి చూడండి నేను ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎల్లో కలర్ ఒకటి ఇస్తా చూడండి ఎల్లో కలర్ ఇచ్చింది అక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనము ఇచ్చుకోవచ్చు అండి సో ఆ కలర్ ఇచ్చుకొని మనము ఆ విధంగా ఓకే చేసుకొని ఇలా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము చేసుకోవచ్చండి ఇది మీరు గుర్తుంచుకోవాలండి టెక్స్ట్ స్క్రోలింగ్ టెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఎండింగ్ లోనూ కొంచెం గ్యాప్ ఇస్తే మనకి ఈజీగా ఈ స్క్రోలింగ్ అనేది మనము చేయొచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్